हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ग्रेप्स एंडबेटे पन लेकिन ग्रेप्स तो किसमिस चाला ईजी अपड़कपड़े एला प्रिपेर चेसुकोवच्चो ई वीडियो चूसी नेर्चुकुंदामा। ई वीडियो चूसे मुंदु मा चैनल नी सब्सक्राइब चेसुकोवडं मात्रं मर्चिपोकंडि। इप्पुडु मनं किसमिस एला प्रिपेर चेसुकोवालो चूसेद्दां। ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే మీ కిస్మిస్ని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుస్తుంది। కిస్మిస్ని చేసుకోవడానికి మనం సీడ్లెస్ గ్రేప్స్ని తీసుకోవాలి। ఇప్పుడు గ్రేప్స్ గుత్తుల్లో నుంచి గ్రేప్స్ని సెపరేట్ చేసుకోవాలి। ఈ విధంగా గ్రేప్స్ని సెపరేట్ చేసుకున్నాక వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి। శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత తడి అది లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని దాంట్లో మనం బటర్ పేపర్ వేసుకోవాలి। బటర్ పేపర్ ని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తో గ్రీస్ చేసుకోవాలి। किस्मिस की पड़ोगा उन्न ग्रेप्स अयिते बागा वस्ताई। किस्मिस मन की पड़ोगा बागुंटाई। इप्पुडु मनं बेकिंग ट्रे लो ग्रेप्स नि ओकदानिकोटि तगलकुंडा पेट्टुकोवाली। ఈ విధంగా గ్రేప్స్ అన్నిటిని బేకింగ్ ట్రేలో పెట్టుకున్నాక మనం గ్రేప్స్ మధ్య కొద్దిగా గ్యాప్ ఉండేలా పెట్టుకోవాలి। అప్పుడు కిస్మిస్ తయారయ్యేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి। ఇప్పుడు బేకింగ్ ట్రే మనం ఓవెన్ లో పెట్టుకోవాలి। ఓవెన్ లేని వాళ్ళు మనం కేక్ ని ఏ విధంగా బేక్ చేసుకుంటామో అలాగా బేక్ చేసుకుంటే సరిపోతుంది। ఈ విధంగా బేకింగ్ ట్రే మనం ఓవెన్ లో పెట్టి హాఫ్ an అవర్ వరకు 180 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద పెట్టుకోవాలి। హాఫ్ అవర్ తర్వాత ఒకసారి నేను తీసి చూపిస్తున్నాను। చూడండి మనకి గ్రేప్స్ కిస్మిస్ గా మారడానికి తయారవుతున్నాయి। చూసారా గ్రేప్స్ ఎలాగా కిస్మిస్ లాగా టర్న్ అవుతున్నాయో। బేకింగ్ ట్రే ని మరలా ఒక హాఫ్ an అవర్ ఓవెన్ లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఓవెన్ లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి। హాఫ్ an అవర్ తర్వాత గ్రేప్స్ మనకి కిస్మిస్ లాగా మారాయి। ఈ విధంగా మనం రాత్రంతా వదిలేస్తే మార్నింగ్ కల్లా మనకి గ్రేప్స్ ఈ కిస్మిస్ లాగా తయారైనవి మనకి బాగా డ్రై అయిపోతాయి। మనం ఎండలో ఎండబెట్టే పని లేకుండా ఒక నైట్ దాన్ని అలాగా వదిలేస్తే మనకి మార్నింగ్ కల్లా किस्मिस लागा बागा तैयार होता है। ఒక రోజంతా ఆరబెట్టుకున్న తర్వాత మన కిస్మిస్ బయట షాప్ లో కొన్నట్టే బాగా వచ్చాయి। అంతే ఎంత తీయ తీయగా ఉండే కిస్మిస్ రెడీ అయ్యాయి। ఇప్పుడు కిస్మిస్ ని ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటే 1 మంత్ వరకు నిలవ ఉంటాయి। చాలా మంది గ్రేప్స్ ని ఎండలో ఎండబెడితే కిస్మిస్ లవుతాయని చెప్తున్నారు। కానీ యాక్చువల్ గా మీరు కిస్మిస్ లు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్లి ఎండలో ఎండబెట్టకుండానే కిస్మిస్ లు తయారవుతాయి। సో ఫ్రెండ్స్, మీరు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకొని వీడియో చూడండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ కొలీగ్స్ కి షేర్ చేయండి। సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థాంక్స్ ఫర్ వాచింగ్।